హాయ్ అండి, వెల్కమ్ టు ఫుడీ అండ్ ట్రావెల్ బై బట్టు. ఈరోజు మన స్పెషల్ వచ్చేసి వెలగపండు పచ్చడి అండి. ఈ సీజన్లో మనకు దొరికే పండు వెలగపండు. సో దాంతో మనం ఈరోజు పచ్చడి అయితే చేద్దాము. ముందుగా మనం వెలగపండు తీసుకొని నీట్గా వాష్ చేసేసి దాన్ని పగలగొట్టండి. మనం యూజ్ చేసేది లోపల గుజ్జు అనమాట పచ్చడికి. సో ఇలా పగల కొట్టేసుకొని లోపల గుజ్జునంతా తీసి సపరేట్ చేసుకొని నీట్గా వాష్ చేసి పక్కన పెట్టుకోండి. ఈ పచ్చడి మనం మామూలుగా పచ్చళ్ళు ఎలా చేసుకుంటామో కొంచెం సిమిలర్గా అలాగే ఉంటుంది, కానీ కొన్ని ఇంగ్రీడియంట్స్ మనం ఎక్స్ట్రాయిడే యాడ్ చేస్తామన్నమాట దీనికి. సో ఒక బాండి తీసుకొని దానిలో 6 నుంచి 7 పచ్చిమిరపకాయలు, మీరు కారం ఎక్కువ తింటే గనక కొన్ని పచ్చిమిరపకాయలు ఎక్స్ట్రా వేసుకోండి. దాంట్లో నువ్వులు అయితే వేస్తామన్నమాట. పచ్చిమిరపకాయలు వేగిన తర్వాత కొన్ని నువ్వులు వేసుకుంటాము. నువ్వులు కాల్షియం అండి, అది మనకి చాలా మంచిది. మన చిన్నప్పుడు మన నువ్వులు ఉండలు ఇలా తినేవాళ్ళం కదా. సో ఇప్పుడు పిల్లలకి పెట్టడం కూడా మానేశారండి. ఫారెన్స్లో చూసుకోండి, అంటే వేరే స్టేట్స్లో కానీ కంట్రీస్ కానీ చూసుకుంటే వాళ్ళు మన దగ్గర నుంచి ఇంపోర్ట్ చేసి మన నువ్వులు వాళ్ళు తింటున్నారు, కానీ మనం తినడం మానేశాం. కాబట్టి ఇప్పటి నుంచి నువ్వులు మనం తిందాం, మన చిన్న పిల్లలకు కూడా పెట్టాలండి. బాడీకి స్ట్రెంగ్త్ అనేది వస్తుందన్నమాట. వాష్ చేసుకున్న వెలగపండు గుజ్జు ఉంది కదా, దాన్ని వేసేసి కొంచెం పచ్చివాసన అయితే ఉంటుంది కాబట్టి ఆ పచ్చివాసన పోయేదాకా దీన్ని ఫ్రై చేసుకుని మిక్సీ జార్ ఉంటుంది దానిలోకి ట్రాన్స్ఫర్ అయితే చేసేసుకుందాం. మన అమ్మమ్మలు నాన్నమ్మలు అయితే రోళ్ళు రోకళ్ళు వాడేవాళ్ళండి. కుదిరితే దానిలో వేయడానికి ప్రయత్నించండి, లేదంటే మిక్సీ పట్టేసుకోండి. కల్లుప్పు, 4 వెల్లుల్లి రెబ్బలు, అలాగే పెరుగు. పెరుగు ఎందుకు అంటే దీని వగరు పోగొట్టడానికి మనం పెరుగు అనేది యాడ్ చేస్తామన్నమాట. మిక్సీ పట్టేసి పక్కన పెట్టేసుకోండి. ఇంకా దీనిలో మళ్ళీ అదే బాండి ఎందులో అయితే మనం వేడి చేసుకున్నాం కదా, దాంట్లోనే 2 ఎండుమిరపకాయలు తుంచి వేసేసేయండి. కొంచెం జీలకర్ర, పోపు దినుసులు, కరివేపాకు వేసేసి ఫ్రై అయిన తర్వాత ఇంగు వేసుకోండి. ఇంగువ డైజెషన్కి చాలా మంచిది. ఇంగు వేసుకున్నాక మనం ఏదైతే మిక్సీ పట్టుకున్నామో ఆ పేస్ట్ తీసుకొచ్చి ఇందులో వేసేసి కలిపేసుకోండి. మన వెలగపండు పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఇది హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయండి దీంట్లో. పొటాషియం కానివ్వండి, కార్బోహైడ్రేట్, ఫైబర్ పుష్కలంగా ఉన్నాయి వెలగపండులో. కాబట్టి ఈ పచ్చడి కుదిరినప్పుడల్లా తినడానికి అయితే ప్రయత్నించండి. తిని టేస్ట్ ఎలా ఉందో మాకైతే కమెంట్ చేసి చెప్పండి. మన వెలగపండు పచ్చడి రెడీ అయిపోయింది. వేడివేడి అన్నంలో ఇది వేసుకొని కొద్దిగంత నెయ్యి తగిలిచ్చి తినండి, బ్రహ్మాండంగా ఉంటుంది. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆ వీడియో.